శంషాబాదు పంజాబు టాపాతా బస్తీ మణికొండ కొండాపూరు బోడు పల్తార్నాక నల్లకుంట దూలిపేట బాలాపూరు లాలాపేట అత్తాపూరు గౌలిగూడ అమీర్పేట బేగం గణేష్ విగ్రహాల నిమజ్జనం కొంచెం ఎక్కువ శాతంలో జరిగేటువంటి అవకాశం ఉంది. సో ట్యాంక్ బండ్ ఇతర చెరువులతో పాటు బేబీ పాండ్స్ ఎక్స్కావేషన్ వాటర్ లొకేషన్స్ ను కూడా జిహెచ్ఎంసి ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏ వినాయకుడు ఎక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు అనేది అన్ని విషయాలు మనం గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కి ప్రత్యేకమైనటువంటి చోటు ఉంది. ఈసారి దాదాపుగా 3.5 లక్షల వినాయకులు భక్తులు ప్రతిష్ఠించినట్టుగా భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఇప్పటికే స్పష్టం చేసినారు. పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ట్యాంక్ బండ్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా నిమజ్జనం చేయడానికి జిహెచ్ఎంసి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. సంజీవయ్య పార్క్ దగ్గరలో ఉన్నటువంటి బేబీ పాండ్ ఇట్లాంటి బేబీ పాండ్స్ ను దాదాపుగా 27 ఏర్పాటు చేసింది. 3 ప్రాంతాల్లో సికింద్రాబాద్ జోన్ లోని 3 బేబీ పాండ్లను ఏర్పాటు చేసినారు. ఇక్కడే కాకుండా ఏ ఏరియాలో ఉన్నటువంటి వినాయకులను అదే ఏరియాలో నిమజ్జనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేసినారు. ప్రస్తుతం ఇటువైపు చూడవచ్చు 7 ఫీట్ల వరకు వాటర్ నింపినారు. మేబీ ఇంకా 1-2 ఫీట్లు వాటర్ నింపుతారనేటువంటి సమాచారం ఉంది మనకి. సో ఇందులో 3 నుంచి 5 అడుగుల వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇందులో కూడా వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత వెంటనే ఆ వినాయకుడితో పాటు ఉత్పన్నమయ్యేటువంటి ఆ పూలు కానీ ఇతర సామాగ్రి ఏదైతే ఉంటుందో అది మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తామనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేసినారు. మన జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా భక్తులకి ఎట్లాంటి అసౌకర్యంగా కలగకుండా ఉండేందుకు జిహెచ్ఎంసి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి బేబీ పాండ్లతో పాటు ఎక్స్కావేషన్ వాటర్ లొకేషన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంకో బేబీ పాండ్ దగ్గరికి వెళ్దాము. అక్కడ బేబీ పాండ్ దగ్గర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఆ బేబీ పాండ్లో గణేష్ నిమజ్జనం ఎన్ని విగ్రహాలకు సంబంధించిన ఏర్పాట్లు అక్కడ చేశారు, ఒక్కొక్క బేబీ పాండ్లో ఎన్ని వినాయకుల నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇక్కడికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే నెక్లెస్ రోడ్డులోని ఏర్పాటు చేసిన ఇంకో బేబీ పాండ్ దగ్గరకు వచ్చినాం మనము. ఇది ఖైరతాబాద్ జోన్లోకి వచ్చేటువంటి బేబీ పాండ్. ఈ బేబీ పాండ్లో కూడా 3 అడుగుల నుంచి 5 అడుగుల వినాయకులను నిమజ్జనం చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నావు ఇడను? పూలు వినాయకులు తీసి బయట వేస్తామండి. ఇప్పుడు ఇక్కడ గణేష్ వచ్చి నిమజ్జనం చేస్తురా? చేస్తారు. ఇంకొంతమంది ఉన్నారు, మనము మాట్లాడదాము. ఇందులో ఎన్ని ఫీట్ల వినాయకుడు వరకు నిమజ్జనం చేయవచ్చు అని మీకు అధికారులు చెప్పినారు? 5 ఫీట్ల 6 ఫీట్ల చేస్తారు. అంతేనా? చిన్న ఎన్ని చేస్తారు. ఇప్పుడు మీరు 5-6 ఫీట్ల చేస్తారు. ఇప్పుడు మీరు మొత్తం కార్మికులు ఎంతమంది పని చేస్తున్నారు బేబీ పాండ్ దగ్గర? 7 మంది. 7 మందా? ఏది మొత్తం 24 అవర్స్ షిఫ్ట్ల వారిగా ఉన్నాయి? షిఫ్ట్ 6 గంటలకు దిగాలి. 9 గంటలకు అక్కడ 6 గంటలకు దిగాలి. మళ్ళీ వేరే టీము వాళ్ళు 6 గంటలకు వస్తారు. వాళ్ళ పొద్దున 6 గంటల దాకా. హుస్సేన్ సాగర్ లో వినాయకుల తాకిడి, దాంతో పాటు ఎక్కువ జనము, దాని తర్వాత ఎక్కువ వినాయకులు అక్కడ వచ్చి చాలా ఫ్లోటింగ్, 2-3 రోజులు వినాయక నిమజ్జనం జరుగుతుంది కాబట్టి దాంట్లో కొంచెం తాకిడి తగ్గించేందుకు, పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు ఇట్లాంటి బేబీ పాండ్స్లను ఏర్పాటు చేశామనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా అయితే బేబీ పాండ్లను ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. 3 నుంచి 5 ఫీట్లు మాక్సిమం 6 ఫీట్ల వినాయకుడిని మాత్రం ఇందులో నిమజ్జనం చేయవచ్చు. ఇందులో నిమజ్జనం చేసిన కొద్దిసేపటికే ఆ వినాయకులను, వినాయకులతో ఉత్పన్నమయ్యేటువంటి వచ్చేటువంటి పూలు కానీ ఇతర సామాగ్రి కానీ వాటిని మొత్తాన్ని కూడా క్లీన్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి టీంలను, దాని తర్వాత కార్మికులను జిహెచ్ఎంసి అధికారులు ఏర్పాటు చేసినారు. ఇంకో బేబీ పాండ్ దగ్గరికి వెళ్దాము, దాని తర్వాత పీపుల్స్ ప్లాజా ట్యాంక్ బండ్ దగ్గర కూడా చూద్దాం నిమజ్జనంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటివరకు ఎట్లా ఉన్నాయి, అండ్ 28వ తారీఖు వరకు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, ఎన్ని క్రేన్లు అందుబాటులో ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు
ఇప్పుడు పీపుల్స్ ప్లాజా దగ్గరికి వచ్చినాము. పీపుల్స్ ప్లాజాలో మనకు ఉన్నటువంటి సమాచారం సుమారుగా 8 క్రేన్లను అందుబాటులో పెట్టేటువంటి అవకాశం ఉంది. 8 క్రేన్ల ద్వారా గణేష్ నిమజ్జనం ఇక్కడ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు చేయబోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్, ఈ విగ్రహాల వినాయకులు నిమజ్జనం అయిన తర్వాత వినాయకుల ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి చెత్తను దాని తర్వాత విగ్రహాలను అన్నింటి కూడా బయటికి తీసేందుకు సిబ్బంది దాంతోపాటు గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. హెచ్ఎండిఏ అధికారులు ట్యాంక్ బండ్ లోపల అంటే హుస్సేన్ సాగర్ లోపల ఉత్పన్నమయ్యేటువంటి చెత్త మొత్తం కూడా హెచ్ఎండిఏ అధికారులు క్లియర్ చేస్తారు. పీపుల్స్ ప్లాజాలో కొంచెం ఎక్కువ హైట్ అంటే 10-12 ఫీట్ల ఉన్న వినాయకుడు 15 ఫీట్ల ఉన్న వినాయకుడిని కూడా ఇక్కడ నిమజ్జనం చేయవచ్చు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ఒక్కసారి మోంజంజాయి మార్కెట్ దాని తర్వాత హ్యాబిట్స్ క్రాస్ అయిన తర్వాత పోలీసుల దగ్గర నుంచి వచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారము వాళ్ళు ఎవరైతే గణేష్ నిమజ్జనం చేయడానికి వస్తుంటారో వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్యాంక్ బండ్ మీద ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళందరినీ ఎన్టీఆర్ మార్గ్ వైపు డైవర్ట్ చేస్తారు. ఇఫట్ ఆల్ ఎన్టీఆర్ మార్గం మీద కూడా చాలా ఫ్లోటింగ్ ఉంటే ఆ వినాయకులన్నీ కూడా పీపుల్స్ ప్లాజా మీదకి డైవర్ట్ చేయబోతున్నట్లు అధికారుల దగ్గర నుంచి మనకి సమాచారం. సో తొందరగా ఈసారి గణేష్ నిమజ్జనం కంప్లీట్ చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ మార్గ్ లో ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందో ఇదే ప్రాంతం. చాలా మంది భక్తులు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఆ ఖైరతాబాద్ నిమజ్జనం వీక్షించేందుకు వస్తారు. కాబట్టి అటువైపు పోలీస్ కంట్రోల్ రూమ్, దాని తర్వాత జిహెచ్ఎంసికి సంబంధించిన కంట్రోల్ రూమ్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్, వాటర్ బోర్డ్కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్, ఇట్లా అన్ని కంట్రోల్ రూమ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఉదయం 5 లేదా 6 గంటలకు ఊరేగింపుగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 లేదా 1 గంటల వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కంప్లీట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. సుమారుగా 10,000 మంది కార్మికులు, దాని తర్వాత 4 నుంచి 5,000 మంది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేయబోతున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. సో చురుగ్గా ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. ఇవాళ 5వ రోజు కూడా చాలా వరకు వినాయకుల నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, పీపుల్స్ ప్లాజా, చుట్టుపక్కల ఉన్నటువంటి బీపీ పాయింట్స్, ఇట్లా అన్ని వాటిలో నిమజ్జనం చేసేందుకైతే అధికారులు ఆల్రెడీ సమాయత్తం అయ్యారు. ఇది ఎన్టీఆర్ మార్గ్లో గణేష్ నిమజ్జనం కోసం చేయబోయేటువంటి ఏర్పాట్లపైన పూర్తి అప్డేట్. ట్యాంక్ బండ్ మీద మనం ప్రస్తుతం ఉన్నాం కదా, ఈ ట్యాంక్ బండ్ మీద నుంచి దాదాపుగా 30 నుంచి 40 వేల వినాయకుల నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు స్పష్టం చేసినారు. ఈ బ్యారిగేట్లు ఎక్కడైతే మనకు కనిపించట్లేదో ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఈ బ్యారిగేట్లు ఏర్పాటు చేసినారు. 50 బేబీ పాండ్లతో పాటు ఎక్స్కవేషన్ వాటర్ లొకేషన్స్ను జిహెచ్ఎంసి అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ కూడా చాలామంది హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయడానికి ఇష్టపడతారు. ఇతర పెద్ద పెద్ద వినాయకులు నిమజ్జనం కూడా ఇక్కడ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఎంజాయ్ చేసేటువంటి అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి చాలామంది హుస్సేన్ సాగర్లోకి లోనే నిమజ్జనం చేసేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇతర శాఖలు సమన్వయం కోసం ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు అందుబాటులో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎదురుగా చూస్తూ ఉన్నాం కదా, ఆ ప్లేస్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోలీస్ కంట్రోల్ రూమ్, దాని తర్వాత జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్, హెచ్ఎండిఏ కంట్రోల్ రూమ్, వాటర్ బోర్డ్కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్, ఇట్లా అన్ని శాఖల కంట్రోల్ రూమ్ కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉండబోతున్నారు. అన్ని సీసీ కెమెరాలు అక్కడికి కనెక్ట్ అయి ఉంటాయనేది అధికారులు చెప్తా ఉన్నారు. బాలాపూర్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా 16 నుంచి 18 కిలోమీటర్ల మేర జరిగేటువంటి శోభాయాత్ర కోసం అయితే అధికారులు సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నటువంటి మ్యాన్ పవర్ అన్నీ కూడా, దాంతోపాటు ఇతర జిల్లాల నుంచి పోలీసులను కూడా పిలిపించుకొని బందోబస్తును ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి, ఏర్పాట్ల పైన పూర్తి అప్డేట్. ఇక్కడ ఇందిరా పార్క్లో చూడొచ్చు, ఇగో ఇట్లాంటి ఎక్స్కవేషన్ పార్క్ పాండ్స్, దాని తర్వాత పోర్టబుల్ పాండ్స్ని జిహెచ్ఎంసి అధికారులు అందుబాటులో తీసుకొచ్చి మనం ఒకసారి ఇక్కడ ఈ బ్యానర్ గమనించవచ్చు. 3 ఫీట్ పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు, 3 ఫీట్ల వరకు ఉన్నటువంటి వినాయకులను మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేయవచ్చు అనేది ఇక్కడ ఈ బ్యానర్ సారాంశం. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల
నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. మట్టి వినాయకుడు కూడా చేయొచ్చు, కానీ ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి సంబంధించిన వినాయకులు నిమజ్జనం కాకుండా ఉండేందుకు, పర్యావరణం దెబ్బ తినకుండా ఉండేందుకు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇట్లాంటి బేబీ పాండ్స్ అన్నిటి కూడా ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఎక్స్కవేషన్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా అయితే ఎంత అమౌంట్ ఖర్చు చేయబోతున్నామని జిహెచ్ఎంసి అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. మనకున్నటువంటి సమాచారం మాత్రం కార్మికులు అయితే 10,000 మంది కార్మికులు పనిచేస్తారు. దాని తర్వాత అందరు అధికారులు కూడా ఆ రోజు గ్రౌండ్లోనే ఉంటారని చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా గణేష్ నిమజ్జనం కోసం జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పోలీస్ అధికారి చేసిన దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నగేష్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్. కపాటు శంషబాటు పంజాబుట పాతాబస్తి మణికొండ కొండాపూరు బోడు పల్తార్నాక నల్లకుంట దూలిపేట బాలాపూరు లాలాపేట అత్తాపూరు గౌలిగూడ అమీర్పేట బేగం అరే చట్టనక చట్టనక డోర్ బచాలే.